భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల కేంద్రంగా పినపాక నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈ సమావేశంలో పొందెం వీరయ్య మాట్లాడారు. పినపాకల ఒక్క ఓటు కూడా రాదని మళ్ళీ 2023 ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ జెండా ఏనని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఓట్లతో గెలిచిన విషయం మర్చిపోయిన పినపాక నియోజకవర్గం ప్రజలు మాత్రం మర్చిపోలేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు భయంతో అక్రమంగా సంపాదించిన డబ్బులతో నాయకులను కొనుక్కొని పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. రాబోయే ఎన్నికలలో పినపాకలో ఎగిరేది కాంగ్రెస్ జెండానని మరొకసారి గుర్తు చేశారు. ఇక్కడ నాకంటే ఇంకా దమ్ముగా ఉండే మగవాడు ఎవడం కాంగ్రెస్ పార్టీలా చాలా చూపెట్టమనండి. మీకు అందరికీ తెలుసు, మీ యజమానులకు తెలుసు, ఎవరేంటిది ఏం కాదు మీకు కూడా తెలుసు. మా వ్యక్తిత్వం ఏంటిది, మా మనస్తత్వం ఏంటిది, మేము ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం పార్టీగా మేమేమో ఉత్తగా ఆశామాయిషిగా లేండి. నేను పార్టీకి పనిచేస్తున్నాం, పార్టీకి తిరుగుతున్నాం. కావాలని ఇప్పుడు కానీ అన్ని కులాలు ఉంటాయి, ఊరున్నా కానీ అన్ని మతాలు ఉంటాయి. దాంట్లో నేను పెట్టిన వ్యక్తులు అధ్యక్షులకు ఉంటారు, కానీ తీసేసిన వ్యక్తులు మేమంటే దాన్ని మీరు ఎట్లా, మీకే తెలవాలి పాత్రికేయులుగా. కాంగ్రెస్ పార్టీ అన్ని మండల నాయకులతో సమ్మన అన్నగారు మన రామనాథన్ గారికి, తమ్ముడు నవీన్ గారికి, తమ్ముడు మన ఇక్బాల్ గారికి, అదే విధంగా అప్పుడు మండల అధ్యక్షుడు తమ్ముడు భిక్షమయ్య గారికి, అదే విధంగా వెంకటనారాయణ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో అంటే మరి మనం గట్టిగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులం అందరం కూడా సమన్వయంతో ముందుకు పోతేనే కాంగ్రెస్ పార్టీకి మనగడ ఉంటే తప్ప లేకపోతే ఉండరు. ఇక్కడ ఉన్నటువంటి మన పినపాకలో గెలిచినటువంటి రేగకాంతారావు గారు కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ కార్యకర్తలు మీరంతా గెలిపిస్తే మీ బాగోగులు చూసుకోకుండా మరి మన కార్యకర్త నాయకుల యొక్క బాగోగులు చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వదిలేసి మరి కాంగ్రెస్ పార్టీ లేదని పోయినటువంటి మరి కాంతారావు గారికి బుద్ధి చెప్పాలని అంటే మనం అందరం గట్టిగా పనిచేయాలి, గట్టిగా తిరగాలి, గట్టిగా వ్యవహారం చేయాలి. టికెట్ల గురించి అడగడం వేరు, పని చేసుకుంటూ ముందుకు పోవడం వేరు. పార్టీని పటిష్టం చేసుకుంటూ టికెట్ అడగండి ఉండరాదు. మనం గట్టిగా పనిచేయాలి. పార్టీ మారినంత లోపల ఎందుకని అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళ దగ్గర అధికారం ఉన్నది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి పార్టీకి. మరి అన్నీ ఏది ధనమైనా మనమే, తర్వాత అధికారమైనా మనమే, ఏదైనా కార్యకర్తలమే, పార్టీ నాయకులమే. మనం అందరం కలిసినట్టుగా పార్టీని ముందుకు తీసుకపోతేనే మనం గెలుస్తాం తప్ప లేకపోతే గెలవమనే విషయాన్ని మరోమారు మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చూస్తుంది, ఏం చేసిందని అంటే మాటలు చెప్తారు తప్ప చేతలు లేవు. అంతా కూడా ఆ రోజు ఎందుకు పనిచేశారని అంటే మన ప్రాంతంలో మన ఉద్యోగాలు, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలనే ఒక నినాదంతో మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కొట్లాడుతున్న తెలంగాణ వచ్చింది. ఉదాహరణకు నేను కాంగ్రెస్ పార్టీల కొంతమంది నన్ను రకరకాలుగా విమర్శిస్తారు, ఎందుకంటే నేను పనికిరాను అని, ఎక్కడికెళ్ళు వచ్చిందని, మరి డిసిసి నాకు ఇవ్వడం కరెక్ట్ కాదని, పార్టీని నాశనం చేస్తానని రకరకాలుగా అనుకుంటారు. చాలా తెలవదు, ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదిని, కాంగ్రెస్లో పుట్టిన, కాంగ్రెస్లో పెరిగిన, నేనేమో ప్రలోభాలకు లోనై అమ్ముడు పోలే, కాంగ్రెస్ బతికించేటందుకున్న కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవడానికి నిలబడ్డా అని చెప్పి ఈ సందర్భంలో